దళిత బంధు ఇక్కడ రాళ్ళవానలు పడ్డాయి. నేను బోనకల్ మండలానికి వచ్చిన, బోనకల్లో అర్వత్ బాబు కూసో, నేను బోనకల్ మండలానికి వచ్చిన, బోనకల్ మండలానికి వస్తే ఆ మక్కచేలు చూడడానికి పోయినాం, వర్షం పడి ఖరాబ్ అయింది. అది కూడా చరిత్రనే. మనం ఏం చేసేది, పంటలు దెబ్బతింటే రాళ్ళవానలు తుఫాన్లు వచ్చి దెబ్బతింటే ఏం చేసేది, చేతులు దులుపుకునే సర్కారు ఏం చేయకపోయేది. కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే వాడు 3 నెలలకు వస్తే వాడు ఏదో రాక్తే గీక్తే పోతే ఎకరానికి 3000 లో 1500 వచ్చేది. రైతుల మీద నిజంగా సోయిన ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది, ఈ కేంద్రం వద్దు వాడు అచ్చులేదు సత్తులేదు వాడుతో అయ్యేది కాదు పోయేది కాదని ఆన్ ది స్పాట్ నేను డిసైడ్ చేసి 10000 రూపాయలు ఎకరానికి ఇచ్చిన కొంత లాభం జరగాలని. ఆ మక్కచేలలో నిలబడి ప్రకటన చేసినాం, నామాగారు నేను మేమందరం ఉన్నాం అక్కడ చేసి తిరిగి వస్తున్నాం. మేము వస్తుంటే ఒక 20-25 మంది దళిత అమ్మాయిలు పాపం ఆడబిడ్డలు కారు ఆపి నన్ను ఆపినారు వాళ్ళు. నేను డ్రైవర్కి చెప్పి కారు ఆపి దిగిన. ఏమ్మా ఏం సంగతి అంటే, సార్ బోనకాలకు కూడా దళిత బంధు పెట్టండి, మేమంతా బ్రహ్మాండంగా మునుపట్లాగా లేం సార్ మారిపోయినామన్నారు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా మీకు, మధిరా ఎస్సీ నియోజకవర్గం, నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, మీరు కమల్ రాజును గెలిపియండి. మధిర నియోజకవర్గానికి ఇప్పటికే నేను బోనకల్లు ప్రకటించిన, మీరు అడిగిన ఆ రోజని చెప్పి. మిగిలిన మండలాలకు కూడా బోనకల్ మొత్తం బోనకల్ మాదిరిగా మధిర నియోజకవర్గం మొత్తం ఒకటేసారి దళిత బంధు పెట్టి హుజూరాబాద్, కరీంనగర్ హుజూరాబాద్లో ఎట్లయితే 20000 కుటుంబాలకు ఇచ్చినామో, ఈ మధిర నియోజకవర్గంలో ఎన్ని ఈ దళిత కుటుంబాలు ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను, నేను మనవి చేస్తా ఉన్నా. దీని తర్వాత కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, కేసీఆర్ ప్రజల పన్నులన్నీ రైతులకు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తుండవు అని మాట్లాడుతున్నారు. రైతు బంధు వేస్తానండి, వేస్తా రైతు బంధు, వేస్తా రైతు బంధు, ఉండన్నా రైతు బంధు ఉంటుంది, అమ్మాలరాజు గెలిస్తే ఉంటుంది. ఎందుకంటే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ కదా, వాళ్ళకి ఏం సోయి ఉంటుంది, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు మనం అప్పులు కట్టకపోతే నీటి తీరువా కట్టకపోతే మన తలుపులు కూడా విక్కపోయారు కానీ రైతుకు సపోర్ట్ చేయాలంటే వాళ్ళ కళలు కూడా ఆలోచించండి రా, వాళ్ళ జీవితంలో దాన్ని పుట్టించిందే కేసీఆర్. నేను మీతో మనవి చేసేది ఒకటే, రైతు బంధు ఉండడం కాదు, మీరు బీఆర్ఎస్ని గెలిపిస్తే రైతు బంధు ఇలా ఎకరానికి 10000 ఉంది, అది 16000 రూపాయలు అయితే నేను మనవి చేస్తా ఉన్నాను. రెండవది పిసిసి అధ్యక్షుడు ఆయన మాట్లాడుతున్నాడు, అసలు కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాడు కరెంట్, 24 గంటలు ఇచ్చి తప్పు చేస్తాడు కేసీఆర్, 3 గంటలే సార్ ఉంటాడు, 3 గంటలకు పొలం పారుతుందండి, పారుతుందా 3 గంటలకు, ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు, 24 గంటలు ఉండాలి, 24 గంటలు ఉండాలంటారు ఒకసారి చేతులు ఎవరు దయచేసి.